హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం మెంతికూరను మన ఇంట్లో ఎలా పెంచుకోవచ్చో చూద్దాం. ఆ కూరలు పండించుకోవడం ఎలాగా స్టార్ట్ చేస్తాం. సో ఇవాళ మెంతికూరని సీడ్స్ ఎలా వేసుకోవాలో డిస్కస్ చేద్దాం. ఇది మీరు చూసారంటే 2 weeks ఉంటాయి, లేకపోతే ఇంకో 2 days 18 days అనుకోండి. ఓల్డ్ మెంతు విత్తనాలు వేసి 18 days అయ్యి ఉండొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. మనం డిస్కస్ చేసినట్టు మన సాయిల్లో ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ ఉంది. ఓకే, ఇప్పుడు ముందే వెట్ చేసుకున్నాం, తర్వాత సాయిల్ని లూజ్ చేసుకున్నాం. ముందు ఎందుకు వెట్ చేసుకుంటున్నామంటే, ఒకవేళ వెట్ చేసుకోలేదనుకోండి, మనం నీళ్ళు పోసినప్పుడు ఆ లోపలున్న స్పేసెస్ ఉంటాయి కదా, ఎయిర్ స్పేసెస్, గాలి, ఐ మీన్ ఖాళీల్లోకి మన విత్తనాల్లో వెళ్ళిపోయి లోపలికి అవి స్ప్రౌట్ అవడానికి కష్టపడాల్సి వస్తుంది. సో ముందు మనం తడుపుకుని సాయిల్ని లూజ్ చేసుకుని ఉంచుకోవాలి. ఓకే, లూజ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మిగిలిన వాటికి మనం బయట నుంచి విత్తనాలు తెచ్చుకోవాలి. ధనియాలు ఉంటాయి, మళ్ళీ ఇంట్లో ధనియాలు వేస్తే మనకి కొత్తిమీర రాదు, అవి ఫ్రెష్గా ఉండాలి. అవి ఏజ్ అయ్యే కొలది, అంటే అవి ఎండబెట్టినప్పుడు అవి స్ప్రౌట్ అవ్వవు, కానీ మెంతులకి అలా కాదు. మనం ఇంటిలో మన వంటింట్లోవి కొంచెం మెంతులు తెచ్చుకుని విత్తనాలకి వాడుకోవచ్చు. సో మన కిచెన్లో కొన్ని మెంతుల్ని తీసుకుని చక్కగా జల్లుకుని ఇది మన సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఉంది కాబట్టి నాకు ఎర్త్ వర్మ్స్ కనపడుతున్నాయి ఇందులో, అవి సాయిల్ని ఇంకా లూజ్ చేస్తాయి. ఓకే, బాగా దగ్గరికి స్ప్రే చల్లుకున్నాం కదా. ఇప్పుడు పైన సాయిల్తో కవర్ చేసుకుంటాం. ఓకే, వాటర్ తీసుకుని ఓకే బాగా సాయిల్ అంతా తడిచేటట్టు వాటర్ చేసుకున్నాం. సాయిల్ చాలా లూజ్గా ఉంది, సో మన సాయిల్ పర్ఫెక్ట్గా ఉంది అవి స్ప్రౌట్ అవ్వడానికి. మీకు 3-4 డేస్లో మీకు మొలకలు కనపడతాయి, అండ్ 2 weeks నుంచి మీరు హార్వెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. మీరు ఇప్పుడు 2 వారాల నుంచి మీరు వాటిని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. అండ్ అవి పెద్దవి అవ్వకుండా తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి, అండ్ న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఆకుకూరలు ఇంట్లో గ్రో చేసుకోవటం మొదలుపెట్టినప్పుడు ఒకటి ఎప్పుడు మైండ్లో ఉంచుకోవాలి, మనం అన్ని రకాల ఆకుకూరలు ఒకే రోజున ఒకేసారి ఎప్పుడు ప్లాంట్ చేసుకో, ఐ మీన్ సో స్టార్ట్ చేయకూడదు. ఇప్పుడు ఇవాళ మెంతులు వేసాం అనుకోండి, లేకపోతే ఇంకొక రకం కూడా వేసుకోవచ్చు, 2 రకాలు. మళ్ళీ ఒక 1 week కానీ లేకపోతే ఒక 4-5 డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక రకం వేసుకుంటే మనకి కంటిన్యూస్ సప్లై ఉంటుంది ఆ సీజన్ అంతా. ఒకసారి వేసేసుకున్నాం అనుకోండి, అన్నీ హార్వెస్ట్కి ఒకసారే వస్తాయి. ఇప్పుడు మెంతులు వేసాం అనుకో, ఇంకో రకం కూడా వేస్తాం, అన్నీ ఒకసారి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది 2 సార్లకు వస్తుంది. సో మనం ఎక్కువ అయిపోతాయి, ఎంత కష్టపడి పెంచి ఎక్కువ వేస్ట్ చేసుకోవడం అవసరం లేదు కదా మనకి. సో అందుకని ఒక దాని తర్వాత ఒకటి వచ్చేటట్టు మరి ప్లాన్, ఒకసారి మీకు స్టార్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో అలాగే మధ్య మధ్యలో టైం ఇచ్చుకుని స్టార్ట్ చేయండి. సో ఇలాగా మన చేత్తో మన డాబా మీద మనం పండించుకున్నాం ఇలాంటి ఆర్గానిక్ అండ్ న్యూట్రిషియస్ అండ్ హెల్దీ ఫుడ్ని మన ఫ్యామిలీకి ఫీడ్ చేయడంలో ఎంత సాటిస్ఫాక్షన్ ఉందో మీరు వన్స్ స్టార్ట్ చేసినాక మీకు అర్థమవుతుంది. సో ఆల్రెడీ స్టార్ట్ చేశారు చాలామంది, మిగిలిన వాళ్ళు ఇంకా ఆలోచిస్తున్న వాళ్ళు కూడా మొదలు పెట్టండి. మెంతికూర వెరీ ఈజీ టు గ్రో,
అండ్ మీకు ఫెయిల్యూర్ అంటూ ఉండదు, నేను గ్యారంటీ ఇస్తాను. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మ్యాట్ గార్డెనర్, అండ్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.